కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మూడు స్తంభాల సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి మూడు స్తంభాల సెంటర్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు మరి సినిమాల్లో అనేక అవకాశాలు ఉన్నా తెలుగు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించి ఆ రోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి ఇదే ఒక నాందిగా ఒక మంచి యుగపురుషుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఇవాళ ఆయన స్ఫూర్తితోనే ఇవాళ మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుకి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒక నిరంకుశ వైఖరిని ఇవాళ అందరూ కూడా ఎండగడతా ఉన్నారు. ఇవాళ అవిశ్వాస తీర్మానానికి పిలుపునిస్తే జాతీయ స్థాయిలో ఇవాళ అనేక పార్టీలు ముందుకు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలబడినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలనే కాకుండా ఇవాళ ప్రత్యేక హోదా విషయాన్ని కూడా ఇవాళ నీరు గారుస్తున్నటువంటి విధానాన్ని ఇవాళ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. దీని మీద స్థానికంగా మరి మన రాష్ట్రానికి చెందినటువంటి పార్టీలు ఇవాళ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాయి. ఇవాళ పీఆర్పీగా ఏదైతే ఇవాళ వైసీపీ పార్టీ ఉందో అదేవిధంగా జనసేన పార్టీ ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీకి వత్తాస పలికే విధంగా ఇవాళ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం. ఇవాళ ప్రధానమంత్రి గారి గురించి ఒక మాట మాట్లాడరు, భారతీయ జనతా పార్టీ గురించి ఒక మాట మాట్లాడరు, కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే ప్రథమావధిగా పెట్టుకున్నటువంటి పార్టీలు ఇవాళ మన ప్రతిపక్షంగా ఉండటం మనందరి యొక్క దౌర్భాగ్యం. ఎవరిని చేసినా ఈ రాష్ట్రం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. జాతీయ స్థాయిలో దీన్ని పెద్ద ఎత్తున చర్చించి మరి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉద్యమాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుతాం.